హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకి ఏంటంటే లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే డ్వాక్రా మహిళలకు ఇవ్వబోయే లోన్స్ పై అయితే మనకు బ్యాంకులు అయితే శుభవార్త అయితే చెప్పాయండి. అయితే ఆ శుభవార్త ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలకు వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి బ్యాంకులు అయితే అదిరిపోయేటటువంటి ఒక శుభవార్తను అయితే ప్రకటించాయండి. అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్లో ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారో సో పూర్తిగా మీకు క్లారిటీగా చదివి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. డ్వాక్రా మహిళలకు 5 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాన్ని అయితే బ్యాంకులు అయితే ప్రొవైడ్ చేయబోతున్నాయండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా సంఘాల్లోని ఎస్సీ మహిళలకు 1 లక్ష రూపాయల నుండి 5 లక్షల రూపాయల వరకు అయితే రుణాలు అయితే అందించేందుకు అయితే ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఇందుకు బ్యాంకులు కూడా అయితే ససేమిరా అయితే ఆమోదం అయితే తెలిపాయి. ఇందులో 50,000 రాయితీని కూడా అయితే ఇవ్వబోతున్నారండి. అలాగే రాయితీ పోను, మిగతా రుణంపై వడ్డీ అనేది ఉండదు. సో వ్యాపారం, చిన్న తరహా కుటీర పరిశ్రమలు, తయారీ సేవా రంగాల్లో ఉన్న వారికి ఈ రాయితీ రుణాలు ఇవ్వబోతుంది. సో తీసుకున్న మొత్తాన్ని 24 నెలల నుండి 60 నెలల్లో వాయిదాల పద్ధతిలో తీర్చాల్సి అయితే ఉంటుంది. రాయితీని చివరిలో అయితే మినహాయిస్తారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళల్లో అంటే డ్వాక్రా సంఘాల్లో అంటే డ్వాక్రా గ్రూపుల్లో ఎవరైతే ఎస్సీ మహిళలు ఉంటారో అలాంటి మహిళలకి ఏంటంటే మనకు 1 లక్ష రూపాయల నుండి 5 లక్షల వరకు అయితే వడ్డీ లేని రుణాలు అయితే ఇస్తారు. ఈ రుణాల్లో మనకి ఏంటంటే ముఖ్యంగా వ్యాపారాలు చేసుకునే వాళ్లకు, చిన్న తరహా పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, తయారీ సేవా రంగాల్లో ఎవరైతే ప్రాధాన్యత ఇస్తారో అలాంటి వాళ్ళకి ఏంటంటే 50,000 వరకు అయితే రాయితీ అనేది ఉంటుందండి. మిగతా ఏదంటే తీసుకున్న మొత్తాన్ని మీరు కట్టాల్సి అయితే ఉంటుంది. 24 నెలల నుండి 60 నెలల మధ్యలో మీరు ఈ వాయిదాలు అంటే ఈ ప్రతి నెల మీరు ఇన్స్టాల్మెంట్లో చెల్లించాల్సి అయితే ఉంటుందండి. అయితే ఈ రాయితీ ఏదైతే ఇస్తున్నారో 50,000, ఇదైతే మనకు లాస్ట్లో మీ యొక్క అకౌంట్లో అయితే వేస్తారని చెప్పేసి కూడా అయితే ఇక్కడైతే చెబుతున్నారు. అయితే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఎస్సీ కులాలకు సంబంధించి ఎవరైతే మహిళలు ఉన్నారో వీరందరూ ఈ అవకాశం అయితే వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క మహిళ ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం అయితే చేసుకోండి. సో దీనికి సంబంధించి మీరు ఈ 5 లక్షల రూపాయలకు సంబంధించి వడ్డీ లేని రుణాలు తీసుకోవాలంటే మీరు తప్పనిసరిగా మీ యొక్క గ్రూప్ లీడర్ ఎవరైతే ఉన్నారో వారిని కన్సల్ట్ అవ్వండి. వారిని కన్సల్ట్ అయినప్పటికీ సో మీ యొక్క గ్రూప్ లీడర్తో పాటు మీ యొక్క ఎవరైతే సభ్యులు తీసుకోవాలని చెప్పేసి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారో సో డ్వాక్రా మహిళలు, సో అలాంటి వాళ్ళు తప్పనిసరిగా మీరు బ్యాంకులకు వెళ్ళి మేనేజర్ని కన్సల్ట్ అయితే కనుక సో ఈ 5 లక్షల రూపాయల వడ్డీ రుణాలు ఏదైతే ఉన్నాయో ఇది తీసుకోవాలంటే ఎలా తీసుకోవాలి, అలాగే ఇది తీసుకోవాలంటే మనం ఏమేమి డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాలి పూర్తిగా మనకు మేనేజర్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో దాన్ని బట్టి ఏంటంటే మీరు ఈ వడ్డీ లేని రుణాలకు సంబంధించి అప్లై చేసుకోవచ్చండి. సో ఇదండి మనకు బ్యాంకులు ఇవ్వబోయేటటువంటి లోన్స్కి సంబంధించి గుడ్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.